సూపర్ స్టార్ రజనీకాంత్ జ్యోతికా నయనతార కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం చంద్రముఖి రెండు వేల వచ్చిన ఈ మూవీకి పి వాసు దర్శకత్వం వహించారు కామెడీ హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది దీంతో ఈ సినిమాకు సీక్వల్ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు అందుకు తగినట్టుగానే ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే హీరో హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది చంద్రముఖి సినిమా విడుదలై సుమారు పదిహేడేళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ మూవీకి సీక్వల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా తెలిపింది అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కాంచన మూవీ సిరీస్ తో కామెడీ అందించడంలో దిట్టగా రాఘవ లారెన్స్ నిరూపించుకున్నాడు అందుకే ఇప్పుడు ఈ చంద్రముఖి టూలో లో మెయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన పి వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు చంద్రముఖిలో తనదైన కామెడీ పండించిన వడివేలు ఈ సీక్వెల్లో అలరించనున్నాడు అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు ఆర్డి రాజశేఖర్ కెమెరామెన్ గా బాధ్యతలు చేపట్టగా తోట తరని ఆటువరకును చూసుకున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం